సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం చిట్కూల్ గ్రామంలో ఇంటింటికి చెత్త బుట్టలను సర్పంచ్ నీలం మధు పంపిణీ చేశారు. గ్రామస్తులు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సర్పంచ్ స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన గౌరీశంకర్ గ్రామ అభివృద్ధికి తనవంతు సహాయంగా 2 లక్షల రూపాయల చెత్త బుట్టలను అందజేశారు. గౌరీశంకర్ కమ్మర్ గౌరీశంకర్ డొనేట్ చేసిన చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. దీంట్లో పెద్ద ఎత్తున మా ఉప సర్పంచ్ గారు, మా గ్రామ పంచాయతీ మెంబర్లు, మహిళలు, గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. అట్లాగే ఈ చెత్త బకెట్ వేయడం ముఖ్యం ఉద్దేశం ఏంటంటే, ఇంట్లో ఏదైనా చెత్త ఉన్నదంతా బకెట్లు వేసి ఆ బకెట్లో మా గ్రామ పంచాయతీ నుంచి వచ్చే రిక్షాలలో అందరు వేసి దాని పరిశుద్ధానికి అందరు కట్టుబడి ఉండాలని చెప్పి మేము చేస్తున్నాం. ఈ 30 రోజుల ప్రణాళికలో కూడా మాకు ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా తడి చెత్త పొడి చెత్త గురించి మీరు చేయాలని చెప్పారు. అది మంచి కార్యక్రమం, ఇది నిరంతర ప్రక్రియ ఉండాలి, ఇది 30 రోజుల ప్రక్రియ కాదు. ఎవరైనా గ్రామంలో మన ఇంటిని మనం పరిశుద్ధంగా ఉంచుకుంటే గ్రామం కూడా ఇంకొకరు కూడా నీట్గా ఉంచుకుంటారు. అది కంటిన్యూషన్ చేయాలి, ఎవరో వచ్చి చేస్తారనే ఉద్దేశం పెట్టుకోకుండా మన ఇంటి దగ్గర మనం ఇప్పుడు మన ఇంటి ముంగట ఒకరోజు చెత్త ఉడుస్తున్నాం అనుకో, ఇంటి ముంగట ఉడుకుంటే ఇంకోళ్ళు ఇప్పుడు పిల్లలు వచ్చి కూడా చెత్త కూడా వేయరు. ఎందుకంటే ఇక్కడ మా మమ్మీ నూపుతుంది, మనం ఎందుకు పోయి ఆడ కాగితం వేయాలని అనుకుంటారు. అట్లా వేయకుండా అందరు ఇంట్లో ముంగట ఎక్కడో ఊళ్ళో వచ్చి చేయని అవసరం లేదు. ఎవరు ఇంటి ముంగట వాళ్ళని పారిశుద్ధంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. పంచాయతీ సభ్యున మా కోఆపరేషన్ సభ్యుడు మరియు ప్రధానంగా 2 లక్షలు డొనేట్ చేసి దాదాపు 2000 డస్ట్బిన్స్ డొనేట్ చేయడం జరిగింది గౌరీశంకర్ గారు. సో అందరికీ మా విజ్ఞప్తి ఏంటనగా, చుట్టుపక్కల ఓపెన్ ప్లాట్లలోనూ ఇంటి పక్కకు ఈజీగా ఉందని చెప్పేసి చెత్త వేయకుండా ఎవరికి ఇచ్చిన డస్ట్బిన్లో వాళ్ళు చెత్త వేసి ఆ కలెక్ట్ అయిన చెత్తను ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 లోపల మా గ్రామ పంచాయతీ వాహన రిక్షా వస్తుంది, ఖచ్చితంగా అతను వీలు వేస్తే ఖచ్చితంగా ఎవరి ఇంట్లో వాళ్ళు ఆ చెత్తను తీసుకొచ్చేసేసి ఆ రిక్షాలో వేస్తే ఆ రిక్షాలో ఉన్న మొత్తం కలెక్ట్ చేసుకొని చిట్కులు డంప్ యార్డ్లో వస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి ఆరోగ్యంగా అందరం ఆరోగ్యంగా ఉంటాం, అందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయని కోరుతున్నాం.